మీ అమ్మ నాన్నతో కంటే చిన్నప్పుడంతా మీ అమ్మమ్మ తాతయ్య గారితోనే ఎక్కువ లైఫ్ని మీరు చూసారు కదా. అవునండి. సో ఇప్పుడు మనవరాలు ఈ స్థాయిలో ఉన్నది కదా, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? వాళ్ళకి ఏం లేదండి, అప్పుడిప్పుడు ఒకలానే ఉంటది. కాకపోతే తనకి ఇష్టమైన వృత్తిలో తన హ్యాపీగా ఉంది. ఎవరికి ఇష్టమైన, మీకు నాకు ఇష్టమైన పనిలో నేను హ్యాపీగా ఉన్నాను, కంఫర్ట్ గా ఉన్నాను, అంత వరకే హ్యాపీనెస్. క్రేజ్ ఇదంతా అంత పేరు వచ్చింది, ఇంత పేరు వచ్చింది, అదంతా ఎక్కించుకోరు. అవునా, టీవీలో చూడొచ్చా, ఓకే పోన్లే పిల్లని టీవీలో చూసుకున్నా హ్యాపీ అంతే, అసలు ఆ వాల్యూ అట్లా సెపరేట్ గా ఏం చూడరు. దాన్ని ఒక పని ఎంచుకుందే అది చేసుకుంటుంది, హ్యాపీ. మీ మమ్మీ డాడీకి మీరు ఎన్నో నెంబర్? నేను చిన్నదాన్ని, మా అన్నయ్య ఉన్నారు, మేమిద్దరం. ఇద్దరే? ఓన్లీ ఇద్దరు? చిన్న ఇద్దరు అంటే చాలండి. ఓకే, చిన్నది అంటే ఓకే. ఇంకా అమ్మాయిలు మీరే మొదటి కదా అయితే. అవునండి. ఓకే, మీ అన్నయ్య ఏం చేస్తుంటారు? మా అన్నయ్య గూగుల్ ఆఫీస్ లో పనిచేస్తుంటారు. ఓకే ఓకే. సరే, మమ్మీ డాడీ? మమ్మీ డాడీ అంటే డాడీ ఒకప్పుడు ఆర్టీసీ ఎంప్లాయ్, ఇప్పుడు హీస్ రైటర్ అనమాట. అంటే డివోషనల్ గా బుక్స్ అవి రాస్తూ ఉంటారు. ఒక మ్యాగజైన్ కి ఎడిటర్, ధర్మో రక్షిత రక్షిత అనే ఒక మ్యాగజైన్ కి ఎడిటర్. డాడీ రైటర్ అండ్ ఎడిటర్. అంటే బ్లడ్ లోనే ఉందన్నమాట ఇండస్ట్రీ అనేది. మేబీ అదే అని అనుకుంటానండి నేను. మా డాడీ అప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారట, అవ్వలేదు. బట్ అది నాకు ఎవరు చెప్పకుండానే, ఏ ఫోర్స్ లేకుండా నాలో అది క్రియేట్ అయింది. చాలా విషయాల్లో మా డాడీకి నాకు చాలా పోలికలు కలుస్తాయి. లుక్ వైజ్ గానీ, మాట్లాడే విధానం గానీ, సెన్సిబుల్ గానీ, మంచితనం గానీ చాలా మ్యాచ్ అవుతుంది మా డాడీకి నాకు. ఓకే, హిమజ ఎడ్యుకేషన్ ఏంటి తెలుసుకోవచ్చా? నాది బిఏ కంప్లీట్ అయిందండి, ఎంబీఏ స్టార్ట్ చేశాను కానీ అది ఫినిష్ చేయడానికి ముహూర్తం కుదరట్లేదు. ఓకే, బిఏ మామూలు సింపుల్ గా ఉంటుంది, జస్ట్ డిగ్రీ కోసం అని ఆర్ట్స్ కంప్లీట్ చేశారు. ఓకే, మీ లైఫ్ లో ఇప్పుడు కాదు చిన్నప్పుడు బాగా మిస్ అయింది, అసలు ఇంకా తిరిగి పొందలేంది, ఏదైనా మిస్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా కాలేజ్ లైఫ్ నుంచి చిన్న వయసు? చిన్న వయసు నుంచి మా అన్నయ్యతో ఎఫెక్షన్ అండి. మా అన్నయ్య మా మమ్మీ డాడీ దగ్గర పెరిగాడు, నేనేమో అమ్మమ్మ తాతయ్య దగ్గర పెరిగాను. మా ఇద్దరి మధ్య ఆ ఎఫెక్షన్, ఆ బాండ్ అనేది లేదు. ఒక ఫ్రెండ్లీ బాండ్ ఉంది కానీ నాకు ఒక అన్నయ్య అనగానే ఆ ఫీలింగ్ ఎవరు ఎలా ఉంటుందో అందరికీ నాకు అది మిస్ అయ్యాను. కలిసి పెరుగుంటే అది ఉండేదేమో, నన్ను ఏం ట్రై అవునా, ఏమవుతుంది, నేనన్నా హెల్ప్ చేయగలనా, నేను సజెషన్ ఇవ్వడానికి ముందుకు రావడానికైనా, నేను అడగడానికైనా ఆ బాండింగ్ మిస్ అయ్యాను నేను దూరంగా పెరగడం వల్ల. అంటే ఆ రిలేషన్, రక్తబంధం, ఆ రిలేషన్ రావట్లేదు, ఓన్లీ ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీదే వస్తుంది. ఎంత అంటే ఎన్నాళ్ళు మీరిద్దరు దూరంగా ఉన్నారు? నేను చిన్నప్పుడంతా ఆల్మోస్ట్, నేను అంటే మధ్యలో హాలిడేస్ కానీ ఇలా అలా మళ్ళీ అది అదేమవుతుందంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు గెస్ట్ లా ఫీల్ అయిపోయాడు మా అన్న. నేనేమో మా అన్నయ్య ఓన్లీ సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాడు, ఓ గెస్ట్ అపీరెన్స్ లా ఉండేది అనమాట. ఆ ఉన్న రోజులు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఫుడ్ దగ్గర అట్లా ఆడుకోవడం, ఆడుకునేటప్పుడు కూడా కొట్టుకోవడం, ఇట్లా అయిపోయేది. కానీ ఆ బాండింగ్ అనేది మిస్ అయ్యాను నేను. సో అది ఇప్పటికీ ఇంకా అలానే ఉంది? ఇంకా మారుతుంది, ఇంకా ఇంకే మారుతుంది, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఓకే, అన్నయ్యని కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరిని మిస్? టోటల్గా మిస్ అయిపోయి ఎవరు? నేను మిస్ అవ్వనండి, టు బి ఫ్రాంక్ నేను మిస్ అవ్వదలుచుకోను. ఎక్కడ నేను ఎవరైనా మిస్ అయ్యానంటే వాళ్ళని ఎత్తికి పట్టుకొని లాక్కొచ్చి, ఎలా ఉన్నావు, నేను పరిగెట్టాను ఎంత దూరమే, నేను వెళ్ళి ఎలా ఉన్నావు నేను చూడాలి, నేను చూడాల్సిందే. నేను ఎవరిని మిస్ అవ్వడానికి సిద్ధంగా ఉండను. నాకు మిస్ అవ్వడం అనేది నేను చచ్చిపోయినట్టే, నేను ఎవరిని మిస్ అవ్వను. అంటే మిస్ అవ్వకుండా ఉండేటట్లే నేను సిచ్యువేషన్ ఉంచుకుంటాను. ఎవరైనా నా ఎనిమీని కూడా నేను మిస్ అవ్వాలని అనుకోను. బాగున్నారా? ఓకే. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.